జిల్లాలో రెండో విడత సామాజిక సాధికారత యాత్ర మాత్రం బస్ యాత్ర ఇంకా జరుగుతుంది. తొలి రోజు ఇచ్చాపురం నిర్వహించినటువంటి యాత్రకు అనుహ్యస్తవంతం లభించిన పలాసలో కూడా ఈ రోజు పెద్ద మొత్తంలో జనం హాజరై ఆ యాత్రను సక్సెస్ చేయారు. జిల్లా వ్యాప్తంగా జన చేపట్టిన ఈ బస్ యాత్రకు జిల్లా అధ్యక్షులైనటువంటి కృష్ణదాస్ ప్రతి యాత్ర సభ కూడా అటెండ్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు పలాసలో హాజరైన ఆయన ఈ దీనికి ప్రజలు ఏమేరకు ఆదరిస్తారనే విషయం కానీ తెలుసుకుందాం. చూస్తే గనక బస్సు యాత్రకి ఆదరణ చాలా అంటే జనం నుండి ఒక ఆదరణ ఇచ్చాపురం అక్కడ అంటే ఇచ్చాపురంలో చూశారు. ఈరోజు పలాస ఈ జిల్లాలో మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం సామాజిక సాధికారిక బస్సు యాత్రలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజల మనసుల్లో స్థిరంగా ఉన్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన విధానం పేద అట్టడుగు వర్గాలకి అన్ని వర్గాలకి అన్ని కులాలకి గౌరవించేటటువంటి ఒక సత్సాంప్రదాయం 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు పెట్టి 700 పైచీలకు డైరెక్టర్లను పెట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళని ప్రతి ఒక్క అనగారిన కులాలని సామాజిక గౌరవం వచ్చే విధంగా చేసే ఆయన ప్రయత్నం పూర్తిగా సఫలీకృతమైంది. అందరి మనసుల్లో స్థిరమైనటువంటి స్థానం ప్రీత ముఖ్యమంత్రి గారు సంపాదించడమే ఈ అఖండమైన విజయానికి కారణం. మరి ప్రారంభించిన ఆనాటి నుంచి మొట్టమొదటిసారిగా మేము ఇచ్చాపురంలో ప్రారంభించుకున్నాం. మరి అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి యాత్రలు మూడు ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో రెండవసారిగా మన పలాసలో ఈరోజు చాలా బాగా ఈ కార్యక్రమం నడిచింది. మరి ఎల్లుండి ఆమదాల వరుసలో జరుగుతుంది. అలాగే 15వ తారీఖున నర్సన్పేట మా సొంత నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇంత పెద్ద ఎత్తున అసలు ఆదరించడానికి ప్రధాన కారణం ఏమని చెప్పుకోవచ్చు, బస్సు యాత్ర అనేది సామాజిక సాధికార యాత్ర. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అందజేస్తున్న విషయం ఈ 4 సంవత్సరాల 7 నెలలు జరిగిన పాలన విషయం చెప్పేదానికి వచ్చేదాన్ని ఇంత పెద్దలో ఆదరించడానికి కారణం ఏ బలమైన అవసరం. ప్రజల అవసరాలు ఏవైతే ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో గుర్తించారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఆచరించినటువంటి గొప్ప నాయకుడు. ఎన్నికల మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా పాటించి మరి 99% పనులు కూడా పూర్తి చేసి ప్రజాభిమానం పొందడం జరిగింది. ముఖ్యంగా ప్రజల తాలూకా సమస్యలు ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ దిశగా ఆలోచన చేసిన నాయకుడు కనుకనే ప్రజలందరూ ఆయన నమ్ముతున్నారు. దాని ద్వారానే ఈవేళ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున అతని మనసులో స్థిరమైన స్థానం ముఖ్యమంత్రి గారికి ఇచ్చి రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనే కావాలి జగనే రావాలన్న నినాదంతో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఈ అనూహ్యమైనటువంటి ప్రజాదరణ చూస్తుంటే మీకు ఎలాంటి సంతృప్తి వేస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడి తాలూకా ఆలోచన ఆచరణ చాలా గొప్పగా ఉన్నాయి. ఏదైతే ఆ వేళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ చేస్తామన్నాడు. ఈవేళ ప్రజల అకౌంట్లో నేరుగా అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ ప్రజల అకౌంట్లో పడే అమౌంట్ 2,40,000 కోట్ల రూపాయలు అసలు కనీ విని ఎరిగిన రీతిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మరి ఇటువంటి పాలనా విధానం రైతులకు కానీ విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఉవ్వెత్తిన అన్ని వర్గాలకి సహాయం జరుగుతుంది. ఇటువంటి పాలన పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. మరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పూర్తి సంతోషంగా ఉన్నాం. ధన్యవాదాలు. మాత్రం ఈ బస్సు యాత్ర సక్సెస్ పై మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ బస్సు యాత్ర మాత్రం అందరూ ఆదరిస్తారన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో రాంకిష్ణతో సత్యం ఆర్టీసీ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.